వైభవపేతంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు అమ్మవారికి ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో బారులు తీరిన భక్తులు. కాసేపట్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్. బోనాలు సందర్భంగా అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలు. నేడు ఢిల్లీలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై మంత్రి ఉత్తమ్ రివ్యూ. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో సమావేశం. బ్యారేజ్లపై భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. 5 రోజుల పాటు సభలు నిర్వహించాలని నిర్ణయం. మద్యం, శాంతి భద్రతలు, ఆర్థిక అంశాలపై శ్వేతపత్రాలు. ఎల్లుండి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. 23 నుంచి శాసనసభ, 24 నుంచి శాసనమండలి సమావేశాలు. ఏపీ అభివృద్ధి లక్ష్యంగా ఎంపీలు పోటీపడి పనిచేయాలన్న చంద్రబాబు. అవసరమైతే మంత్రులను వెంటబెట్టుకుని కేంద్ర మంత్రులను కలవాలన్న సీఎం. తెలంగాణలో 6 ఐఏఎస్లు బదిలీ. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వికాస్ రాజ్ కు బాధ్యతలు. జీఏడి ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్ దత్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. పరారీలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ పై రెడ్ కార్నర్ నోటీస్ జారీ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం. రేపటి నుంచి 12 వరకు సమావేశాలు. ఈ రోజు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం. 23 కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అమిత్ షా విమర్శలు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా రాహుల్ గాంధీ అహంకారం ప్రదర్శిస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని వారికి ఎందుకింత అహంకారమన్న అమిత్ షా. కన్వర్ యాత్రపై యూపీ సర్కార్ పెట్టిన ఆంక్షలు వివాదాస్పదం. కన్వర్ యాత్ర మార్గంలో మాంసం అమ్మకాలపై నిషేధం. హోటళ్ల నేమ్ ప్లేట్లలో యజమానుల పేర్లు తప్పనిసరి. కోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతున్న మత సంఘాలు. 32 పళ్లతో పుట్టిన శిశువు వైరల్ గా మారిన వీడియో. ఈ ఆరోగ్య పరిస్థితిని నాటల్ టీత్ గా చెప్పిన వైద్యులు. దేశంలో దూసుకుపోతున్న ఫిన్టెక్ రంగం. ప్రపంచవ్యాప్తంగా 3 స్థానంలో భారత్. 2029 నాటికి $420 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ముంబైని ప్రపంచ ఫిన్టెక్ రాజధానిగా మార్చడం లక్ష్యమన్న మోడీ. దేశవ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. భక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయాలు. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలు. ఇందిరావతి, పర్లకోట, పాముల గౌతమ్ నదులకు వరద ఉధృతి. ఆళ్లపల్లి, బామ్రగఢ్ మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు. పలు గ్రామాలకు కరెంటు సరఫరా బంద్.